తిరుమల తిరుపతి దేవస్థానం ఏకాదశి మరియు ద్వాదశి సందర్భంగా తిరుపతి స్థానిక ప్రజలకు సుమారు లక్ష మందికి ఉచిత దర్శనం కల్పించింది. ఉదయం 2 గంటలకే ఈ ప్రక్రియ మొదలైంది. తిరుపతిలో దాదాపు 5 కౌంటర్లలో నేటి నుండి జనవరి 3వ తేదీ వరకు ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఇది మొదటిసారిగా లక్ష మందికి దర్శన భాగ్యం కల్పించగా తిరుపతి తిరుమల దేవస్థానం వారు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధిత అధికారులు మరియు పోలీస్ అధికారులు పురపాలక సంబంధిత అధికారులు అందరూ కూడా ప్రజలకు సహకరిస్తూ తిరుపతిలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతిలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కరోజు పవిత్ర దినమైనటువంటి వైకుంఠ ఏకాదశి రేపే. సో ఈ సందర్భంగా తిరుపతిలో ఉన్నటువంటి స్థానిక ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ భూముల కరుణాకర్ రెడ్డి గారు దాదాపు 100,000 టోకెన్స్ అంటే దాదాపు 100,000 మందికి ఉచితంగా సర్వదర్శనం కల్పిస్తున్నారు ఈ 25వ తారీఖు నుండి జనవరి 3వ తారీఖు వరకు. సో ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రస్తుత స్థానిక ప్రజలందరూ కూడా లక్షలాది మంది ఇక్కడ విచ్చేశారు. తిరుపతిలో ఇప్పటికీ 5 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కౌంటర్లో కూడా ఎంతో పకడ్బందీగా బార్గేట్లు ఏర్పరిచి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ప్రముఖులు అలాగే వాటి సంబంధించిన కొంతమంది ఉద్యోగస్తులు అలాగే వాలంటీర్సు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు విజిలెన్స్ వాళ్ళు కూడా పూర్తిగా ఈ విషయంలో నిమగ్నమై ఉన్నారు. విచ్చేసినటువంటి మరి కొద్ది మందిని అడిగి తెలుసుకుందాం వాళ్ళ యొక్క కామెంట్స్ ద్వారా. సో సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రైల్వే అకౌంట్ చూసినాము. ఈ పద్ధతి మటుకు సీఎం పెట్టడం చాలా మంచిది. ఇదే మారి పెడితే అందరూ దర్శనం చేసుకుంటారు, ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ బాగా దర్శనాలు చేసుకుంటారు. మంచిది ఇది. సరే, ఓకే. బాగా చేస్తున్నాడు జగన్ అన్న. అందరికీ బాగా, అందరికీ ఆరోగ్యశ్రీ కార్డు వచ్చేసి డాక్రా మహిళలకు అందరికీ బాగా చేస్తున్నాడు జగన్ అన్న. బాగా బాగా చేస్తున్నాడు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? మీకు టోకెన్ తీసుకున్నారా మీరు? ఓకే, దీని గురించి మీ స్పందన ఏంటి? సార్, ఎప్పుడైనా సరే మేము వైకుంఠ ఏకాదశికి పోవాలంటే 2 డేస్ ఇచ్చేవాళ్ళు, చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఈసారి 10 రోజులు పెట్టి మాకందరికీ మంచి బాగా హ్యాపీగా ఉందని అనిపిస్తున్నది. హ్యాపీగా ఉంది. మేమందరూ కూడా దర్శనానికి పోకూడదు అనుకొని ఇప్పుడు 10 రోజులు పెట్టిన దానివల్ల పోవాలని టోకెన్ కూడా తీసుకున్నాం సార్. ఈ ఏర్పాట్లు చేసిన దానికి సీఎం గారికి థ్యాంక్స్. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదండి వైకుంఠ ఏకాదశికి దర్శనానికి. ఇదే పరిచయం వెళ్తున్నాం. చాలా ఆనందంగా ఉందండి. వైకుంఠ ఏకాదశికి ఎప్పుడు వెళ్ళాలన్నా చాలా ఎక్కువ రష్ ఉండేది. నిదానంగా టోకెన్లు ఫ్రీగా దొరుకుతున్నాయి లోకల్ వాళ్ళకి. ఇలా చేసినందుకు సీఎం గారికి థ్యాంక్స్. అంటే క్యూ లైన్ కానీ అనే కంప్యూటర్ సిస్టమ్ కానీ అన్నీ బాగున్నాయి. అంతా కానీ బ్రహ్మాండంగా చేశారు టీటీడీ ఎంప్లాయీస్ కానీ సార్ వాళ్ళంతా. ఈ దీనికి అంతా ప్రజలు కూడా బాగా స్పందిస్తూ ఉన్నారు. స్థానికులకి ఇచ్చిన దానికి అంతా సంతోషంగా ఉంది. స్వాములు, ఈ వసతులు భక్తులు తిరుపతి వాస్తవులకు ఇది ఒక సద్వినియోగపరచుకోవాల్సిన అవకాశము. మన వెంకటేశ్వర స్వామి చూడే అవకాశం చాలామందికి లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. మన తిరుపతి వాళ్ళకి ఇది ఒక టీటీడీ వాళ్ళు మంచి నిర్ణయం, మన ఎమ్మెల్యే గారు మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందిస్తున్నాము. వసతులు అయితే బాగున్నాయి. కాకపోతే తిరుపతి ప్రజలకు చాలామందికి తెలియకపోవడం వల్ల ఈ యొక్క అవకాశాన్ని విద్యోగపరచుకోవడంగా కోరుచున్నాము. ఇంతే సమయంలో నేను ఇంక మాస్కతో మాట్లాడలేను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈరోజు వైకుంఠ ఏకాదశి కోసం ఇక్కడ 5 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం పైన ఇక్కడ 10 బూతులు ఉన్నాయి, 10 కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ మార్నింగ్ ఈరోజు ఉదయం కరెక్ట్గా 2 గంటల ప్రాంతంలో అన్ని కౌంటర్లు తిరుపతిలో ఓపెన్ చేశారు. ప్రస్తుతానికి ఇక్కడ వచ్చేసి ఒక 20,000 మంది టికెట్ల దాకా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఈరోజు 25, 26, 27వ తేదీకి కంప్లీట్ అయిపోయి 28 రన్నింగ్ పోతూ ఉంది. భక్తులకు అవసరాల కోసం ఎక్కడ కావాలన్నా కూడా, వాళ్ళు ఏ డేట్ కావాలన్నా కూడా అధికారులు ఆదేశించారు. అదేవిధంగా మేము జనవరి 3వ తేదీ వరకు ఉన్న టికెట్లు వాళ్ళకి ఎవరు ఏం కావాలన్నా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికే తిరుపతి స్థానికులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా దాదాపు 100,000 మందికి సర్వదర్శనం కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అలాగే గవర్నమెంట్ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ లోకాతో 19 న్యూస్ ఛానల్, హరిప్రసాద్, తిరుమల.